ఏం తిన్నానో ఎందుకు తిన్నానో మొహమాటకపోతే వాంతి వచ్చిందట. అమ్మా అసలు ఎందుకు ఇట్లాంటి తిండి తిని వీళ్ళు ఎలా బతుకుతారు అసలు ఎన్ని నేళ్ళు? అందుకేనేమో ఈ ఆఫీస్లో ఫుడ్ ఉంటే ఫ్రీ ఫుడ్, ప్రతిరోజు అదే తినడం కోసమైనా ఆఫీస్కి వస్తూ ఉంటారు. ఇట్లాంటి పాట్లక్కులు ట్రెడిషనల్ డే పెడితే పెట్టారు, ఇట్లాంటి పాట్లక్కులు ఇలాంటివన్నీ పెట్టకూడదురా నాయనా. అందరూ ఒకటేసారి వండుతారు చక్కగా లేదు. అమ్మో నేను అసలు అద్భుతమైన వంటకర్త వీళ్ళందరితో పోలిస్తే. ఒక్కొక్కళ్ళు తెచ్చారు ఒక్క ఐటెంలో వంకాయ కూరలో వంకాయ ఉడకదు, ఆ పుచ్చులు ఉన్నాయో చచ్చులు ఉన్నాయో ఎలా చేశారు ఆ గుత్తి వంకాయ కూరని. అయ్యో బాబోయ్, పాయసంలో స్వీట్ ఓకే, స్వీట్ మధ్యలో పాయసం ఉన్నట్టుగా ఉంది, అంత తీపి. ఏ పెట్టుకున్న ఐటము అందరితో కలిసి తినాలి కాబట్టి బాగాలేదు అనలేము. బాగాలేదు అంటే కోపతాపాలు వస్తాయి. ఎవరింటి నుంచి తెచ్చిన ఐటెం వాళ్ళకి తినడానికి చాలా బాగా ఉంటుంది, కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే చాలా బాగాలేదు. మంచినీళ్ళు తప్పితే నిజంగా ఏవీ బాగాలేవు. ఆ అన్నమేమో పలుకులు పలుకులు, ఆ పప్పు ఏమో అసలు అస్సలు ఉడక్క, బద్దల బద్దల పప్పు, బా బంగాళదుంపలో తిత్త కారం ఉప్పు. అదేంటంటే చప్పగా తింటామంట మేము. చప్పగా తినడం అనేది బ్యాడ్ ఆప్షన్ కాదు, కమ్మగా తింటే మనం మొత్తం అవయవాలన్నీ కాస్త సవ్యంగా ఉంటాయి. ఇంత కారాలు ఉప్పులు వేసుకొని వీళ్ళు తిన్నట్టు తింటే మొత్తం వాటికైతే నోరు వస్తే నన్ను ఎన్ని పిచ్చి తిట్లు తిట్టుతున్నావు ఈ పాటికి. అయ్యో బాబోయ్, అందుకే ఆఫీస్లో పాటల కట్టి ఈసారి చేయటంటే తలా ఒకరు 1000 రూపాయలు 1500 ఒక బడ్జెట్ పెట్టుకుని ఓ మంచి హోటల్ ఇచ్చి ఒక్కొక్క ఐటెం ఆర్డర్ చేసి తీసుకొచ్చేయాలి. అంతే ప్రేమగా వడ్డన చేసి అంతే ప్రేమగా అందరం కలిసి తిన్నా కూడా పాటల కిందకే వస్తుంది కదా, అట్లా ప్లాన్ చేసుకోవాలి. అది కాదని ఇటు ఆఫీస్లో 100% పనిచేయడం చేత కాదు, అటు ఇంట్లో 100% కరెక్ట్గా వంట చేయడం చేత కాదు. అన్నీ సగం సగం తీసుకొచ్చి కలగా పులగం చేసి ఇదిగో కడపంత చెడగొట్టి చచ్చారు. అమ్మో ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటే అప్ప బాబోయ్, పాటలకు కాదు కానీ ప్రాణం మీదకి వచ్చింది నాయనా.